నమస్తే, నేను సూర్య ప్రకాష్. మార్నింగ్ డిబేట్కు స్వాగతం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మరొక వివాదం చెలరేగినట్టుగా చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా అమృత టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన భావమూర్తికి ఫేవర్ చేసే విధంగా వ్యవహరించాడు అని చెప్పేసి మాజీ మంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అమృత టెండర్లో అసలు ఏం జరిగింది? అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చినటువంటి 8888 కోట్లలో దాదాపు 1137 కోట్లు అమృత టెండర్ల విషయంలో ప్రధానంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అయినటువంటి శోభ దానికి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దానికి ఫేవర్ చేశాడని చెప్పేసి కేటీఆర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్ మీద ఇప్పుడు మంత్రులు కూడా ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ ఫార్ములా ఈ రేసు విచారణ నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ పెద్దల్ని ఆశ్రయించాడు, ఢిల్లీలో మంత్రాలు చేస్తున్నాడని చెప్పేసి మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అమృత టెండర్లో ఏం జరిగింది, ఫార్ములా ఈ రేసు విషయంలో మరి పురోగతి ఎలా ఉంది విచారణ అనే అంశాలను డిబేట్ చేయడానికి మనతో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి గెస్టులు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ముందుగా పుల్లారావు గారితో స్టార్ట్ చేద్దాం. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. పుల్లారావు గారు, ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రంలో అంటే అమృత టెండర్ల విషయంలో, అమృత పథకం సంబంధించినటువంటి టెండర్ల విషయంలో అవినీతి జరిగింది, అంటే సీఎం బంధువులకి ఫేవర్ చేసే విధంగా టెండర్ని అలాట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఈ అమృత టెండర్ల విషయంలో ప్రధానంగా ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రానికి కేటాయించినటువంటి 8888 కోట్లలో దాదాపు 1137 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ను సీఎం బావమర్దికి కట్టబెట్టారు. ఇది కనీసం దానికి అతని కంపెనీకి అంటే కనీసం ఇది లేనప్పుడు అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు లాభాలతో ఉన్నటువంటి, కేవలం 2 కోట్ల రూపాయల లాభంతో ఉన్నటువంటి కంపెనీకి ఈ రకంగా 1137 కోట్ల రూపాయల టెండర్ని కట్టబెట్టడం అనేది సీఎం బంధువు అని చెప్పేసి కట్టబెట్టారు. దీని పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, దాని మీద విచారణ జరిపించాలని చెప్పేసి కేటీఆర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరేమంటారు దీనికి? సరే, ఆడియో మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడరా. వినిపిస్తుంది సార్ మీ వాయిస్, మాట ఎలా క్లియర్? పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి. బుసాపూర్ శంకర్ గారు ఉన్నారు, మరొక గెస్ట్ బీజేపీ నుంచి. శంకర్ గారు,
సార్ ఇప్పుడు అంటే నిన్న మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రికి ఒక ఫిర్యాదు చేశాడు. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమృత్ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది. సీఎం బంధువులకి, బంధువులకు సంబంధించినటువంటి ఆ కంపెనీకి 1,137 కోట్ల రూపాయల టెండర్ ఆ ప్రాజెక్ట్ని అప్పజెప్పాడు. అది కనీసం మనుగడలో లేనటువంటి కంపెనీకి ఈ రకంగా అంటే మనుగడలో అంటే కనీస లాభాలు లేనటువంటి కంపెనీకి 1,137 కోట్ల రూపాయలు టెండర్ కట్టబెట్టడం అనేది ఆ బంధువుల కోసం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా అవినీతి పాల్పడ్డాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. మీరేమంటారు దీన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే దోసుకోవడం దాచుకోవడమే వాళ్ళ కాన్సెప్ట్. అంటే గతంలో కూడా సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 2,000 కోట్ల టెండర్ ఇచ్చిండ్రు. ఆయన కనీసం ఒక తట్టేడు మట్టి కూడా తీసి పక్కకేయలేదు. 2,000 కోట్లు ఆయనకు అప్పనంగా ఆ రోజు ఎవరు మన సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు కూడా అంటే ప్రజాధనాన్ని అధికారంలోకి వస్తే మేము దోసుకోవాలా దాచుకోవాలా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ అంటే మనుగడల లేని కంపెనీ, కేవలం 200 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి మరి 1,137 కోట్లు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. కాకపోతే ప్రజాధనాన్ని ఇది ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది సమంజసం కాదు. అంటే గతంలో కూడా కేసీఆర్ గారు ఇదే తప్పు చేసిండు. అన్ని మయోహం రామేశ్వరరావుకే ప్రతి టెండర్లు ఇచ్చి దాంట్లో కమిషన్ తీసుకున్నట్టు ఈయన కూడా ఇక అప్పనంగా వారి చుట్టాలకు ఈ యొక్క టెండర్లు ఇచ్చి వచ్చింది అప్పనంగా, మీరు పని చేసినా చేయకున్నా బిల్లులు శాంక్షన్ చేస్తామనే ఉద్దేశంతో చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అంటే పని జరిగినా జరగకున్నా వాళ్ళు మాత్రము డబ్బులు అనేటి మాత్రము రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవని అన్నట్టు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, వాళ్ళు దానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే కాబట్టి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని జరిగినా జరగకున్నా తీసుకున్నట్టు. సేమ్ గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే పొంగిలేటి శ్రీనివాస రెడ్డికి 2,000 కోట్లు అప్పనంగా ఇచ్చిండ్రు, ఆయన కనీసం తట్టేడు మట్టి కూడా తీసి బయట వేయలేదు. అంటే గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ పొంగిలెట్టి శ్రీనివాస రెడ్డికి కానీ ఆ విధంగా ఏ విధంగా అయితే సేఫ్ చేసిండో ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలకు, అన్నదమ్ములకు, బామ్మర్లకు ఈయన ఈ యొక్క రాష్ట్ర ఖజానా ఖాళీ ఖాళీ అనుకుంటానే కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాళ్ళకి ఇవ్వడం అనేది సమంజసం కాదని చెప్పేసి భారతీయ అంటే శంకర్ గారు, శంకర్ గారు అంటే ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ పర్యటించడంలో కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి విచారణ నుంచి తప్పించుకోవడానికి, తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి కూడా ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మీరేమంటారు? ఇప్పుడు కేటీఆర్ అంటే గతంలో చేసిన తప్పులకు కేటీఆర్ గారి చుట్టూ ఉచ్చు బిగిస్తా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంటే ఊపిరాడని పరిస్థితిలో ఉన్నారు. ఒకటి కాకపోతే ఒకటి అనేకమైనటువంటి వాళ్ళు స్కామ్స్ చేసిండ్రు కాబట్టి ఆ స్కామ్లన్నీ ఆయన మెడ చుట్టుకు తిరుగుతున్నాయి. మొన్న కూడా ఎవరు అన్నారు మలేషియా వెళ్ళిపోయిండు కేటీఆర్ అని చెప్పేసి. అంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో మలేషియా వెళ్తుండ అనేది కూడా కొద్దిగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసుడు, మళ్ళీ ఇప్పుడు పోయి అంటే ఇప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు మమ్మల్ని కాపాడని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ముఖారిల్లే పద్ధతిలో వాళ్ళు వెళ్ళడం, మరి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వెళ్తున్నారు. అంటే ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ తప్పు చేసిన వాళ్ళను ఎవరిని కూడా కాపాడది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మరి వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఏం చేసినా ఆ ఈడీ కానీ సిబిఐ కానీ తన పని తాను చేసుకుంటుంది, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, జైల్లో లెక్క పెడతా, జైల్లో మాత్రం కూర్చోబెడతా. ఓకే అండి. పుల్లారావు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే ఢిల్లీ వేదికగా ఒక చర్చ అయితే జరుగుతుంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీ రావడం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కలిసి ఇక్కడ అమృత్ టెండర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది,
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద తన బంధువులకి సీఎం రేవంత్ రెడ్డి తన భావమర్తికి సంబంధించినటువంటి కంపెనీకి 1137 కోట్ల రూపాయల అమృత్ టెండర్లో కట్టబెట్టాడు. దాని కనీసం 21-22లో చూసినట్టయితే 2 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీకి ఈ రకంగా 1137 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అప్పజెప్పాడు. ఇది ప్రాఫిట్ ఆఫ్ బెనిఫిట్ కింద, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది, దానికి నిబంధనలు ఉల్లంఘించి పెట్టాడు అని చెప్పేసి కూడా ఆరోపణ చేయడం జరిగింది. మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా ఆ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి విచారణని ఫేస్ చేయడానికి, అది దాని నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తున్నారని చెప్పేసి పరస్పర విమర్శలు చేసుకుంటా ఉన్నారు. మీరేమంటారు? మంత్రి గారు బంధువులకి, ముఖ్యమంత్రి బంధువులకు కాంట్రాక్ట్ ఇవ్వకూడదని నేను లేదు. వాళ్ళు వేరే ఇండివిజువల్స్ లీగల్గా వాళ్ళకి హక్కు ఉన్నారు, అది బంధువు కాబట్టి ఇవ్వకూడదు అంటాం అది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఆ కాంట్రాక్ట్ రూల్స్, ఆ టెండర్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రెగ్యులేషన్స్ ఫాలో చేశారా లేదా అది చూడాలి. అది ఎంతవరకు ఏమైనా వైలేట్ చేశారా? ఆయన బంధువు అందుకునే ఇచ్చేటట్టే అది నిలబడదు. ఆయన బంధువు కాకపోయినా ఫేవర్ చేస్తే సీరియస్గా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ చేస్తారు, దీంట్లో ఏమన్నా ఉన్నదా అని ఒక నోటీస్ ఇస్తారు స్టేట్ గవర్నమెంట్కి. వాళ్ళు ఏం జవాబు చెప్తారో చూస్తారు. వెంటనే పరిగెత్తిపోయి ఏదో కంప్లైంట్ వచ్చిందని చేయాలి. గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి పరిస్థితులు బాగోలేదంటే కొంచెం సీరియస్గా తీసుకుంటారు. మనం చూడవలసింది ఏంటంటే కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటి, వైల్డ్లైఫ్ అవినాయా లేదా అది చూస్తారు. అది కొంచెం మనం జరిగిన కథ. గత 5 సంవత్సరాలలో తెలంగాణలో చాలామంది ఆఫీసర్స్ దొరికిపోయారు కదా స్కామ్స్లో, జాగ్రత్తగా ఉంటాను అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన ఢిల్లీ వచ్చి కేటీఆర్ మంత్రి కలవాలి సొంతానికంటే ఆయన ఏమి ఓపెన్గా రావక్కర్లేదు, రహస్యంగా కలవచ్చు. ఓపెన్గా వచ్చి ఇది కలిసి ఆయనకి ఏమన్నా పనులు చేసుకోవటం అది అనవసరం. రెండు చూద్దాం, ఒకటి కంప్లైంట్ చేసినాక మాత్రం సీఎంకి ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ వైలేట్ చేసారా లేదా అది చూస్తారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గా చూస్తారు. ఏమన్నా ఉండుంటే అప్పుడు ఎంక్వైరీకి సీరియస్ ఎంక్వైరీ చేస్తారు. అది పెద్ద ప్రాసెస్. అది ఎంత రేపు మాపు అభ్యర్థి లేదు, 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు. అది ఆ కంప్లైంట్ రావటం కొంచెంగా ఒక ఇష్యూ, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అని మనం భావించాం. కానీ అది ఏదో ఫైనల్ అయిపోయింది, క్రిటికల్ అయిపోయింది కానీ అనుకోవటం కరెక్ట్ కాదు. అదే రెండో పాయింట్ కూడా కేటీఆర్ గారు తీసి కలవాలి అనేది ఓపెన్గా రావక్కర్లేదు. అది పద్ధతులు ఉన్నాయి, ఎవరైనా కలవాలంటే. ఈ రెండు మనం ఒక ఈవెంట్గా చూడాలి, కానీ ఇదేదో క్రిటికల్గా అయిపోయింది అది చూడకూడదు. ముఖ్యంగా ఒక చీఫ్ మినిస్టర్ గారు కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఆ కంప్లైంట్లో గ్రౌండ్స్ లేకుండా పెరిగింది, ఎందుకంటే వాళ్ళకున్న గొడవల మధ్యన సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అడ్వాంటేజ్ రావచ్చు. వస్తే తప్పకుండా తీసుకుంటారు, తప్పదు. ఇంకో కేసీఆర్ కంప్లైంట్ చేశాడు, కండిషన్స్ నేను చదివాను ఉత్తరం 2-3 సార్లు చదివితే కంప్లైంట్ అలిగేషన్ కానీ గ్రౌండ్స్ కావాలి. గ్రౌండ్స్ అది 2 కోట్లో ఉన్నాయి, ఆయన ప్రాఫిట్ అవన్నీ పనిచేయాలి. కండిషన్స్ ఏంటి, టెండర్ కండిషన్స్ ఏంటి, అవి వైలేట్ చేశారా, ఎంతమంది అప్లై చేశారు, ఎవరిని అప్లై చేయనివ్వలేదా, ఈ కంపెనీ క్వాలిఫై అవుతుందా టెండర్ కండిషన్స్ చూడాలి. ఇంకా ఎన్ని బయటికి రాలేదు కదా, రేపో మాపో బయటకు వస్తాయి. అంటే బుల్లారావు గారు, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి కీలకంగా మారిందని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తుంది కేంద్ర మంత్రికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అంటే విచారణ అడ్డుకోవడానికి ఆపడానికి కేంద్ర పెద్దలను కలవడానికి పోయారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కీలకంగా మారింది అనుకోవచ్చా? అనుకోవటం వీల్లేదు. కానీ ఇది ఒకటి, 1 సంవత్సరంతో బీఆర్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయటం ఇది ఫస్ట్. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, జూలై 2018లో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో కొన్ని అజిటేషన్స్ చేశారు, మనం మర్చిపోకూడదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది కంప్లైంట్ చేశారంటే ఇది సీరియస్గానే ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ మధ్యన ఏమైనా సంబంధాలు ఇస్తే తెగిపోతాయి. ఇది ఏమైనా బీజేపీ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అది చూడాలి. కండిషన్స్లో ఏం వైలేషన్స్ లేకపోతే లీగల్గా ప్రమాదం లేదు. కానీ బీఆర్ఎస్ ఓపెన్గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఇంకా తగు గొడవలు కాంప్లికేషన్స్ తప్పకుండా తెలంగాణలో పెరుగుతాయి, సీరియస్గా పెరుగుతాయి. ఇంకా కలిసేది అవి ఏం ఉండవు, అలయన్స్ అని ఇదని సీక్రెట్ అలయన్సెస్ ఏమి ఉండవు. ఓపెన్గా ఇంకా ఫైట్ చేస్తున్నారు, సీరియస్ ఫైట్ అవుతారు.
అంటే ఆ కేటీఆర్ ఆరోపణలు ప్రధానంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్ని ఖచ్చితంగా ఉల్లంఘించారు. బంధువులుగా కట్టబెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది 1137 కోట్ల రూపాయలు. కనీసం 2021-22లో కేవలం 2 కోట్ల ప్రాఫిట్తో ఉన్నటువంటి ఆ సంస్థకి, అది సోదా అనే సంస్థకి ఈ రకంగా ఈ అమృత్ టెండర్లో కేటాయింపు చేశారు అని చెప్పేసి కూడా ప్రధానంగా విమర్శలు చేయడం జరుగుతుంది. అంటే నిబంధనలు ఉల్లంఘించారు ఆల్రెడీ అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ విషయంలో రాదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇంకో ఆస్పెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా కండిషన్స్ ఏంటి అది కేటీఆర్ గారు బయట పెట్టలేదు కదా. కండిషన్స్ టెండర్ కండిషన్స్ ఏంటి ఏం పెట్టలేదు కదా. కండిషన్ వైలేట్ చేశారంటే ఇంకా బయట వాడే ఉన్నాయి దగ్గర వాడే అది క్యాన్సిల్ చేస్తారు, అల్లర్ అవుతుంది, కేసు వచ్చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే నువ్వు ఫేవరెట్ చెయ్యి ఎవరికైనా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అది ఇంకో అది మీరు గవర్నమెంట్ పదవిలో ఉండి కొన్ని విషయాలు చేయకూడదు, మినిస్టర్గా ఉండి కొన్ని వ్యాపారాలు చేయకూడదు. ఆయన ఏమంటున్నాడు అంటే మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన బంధువుకి ఇంటికి ఇచ్చేయడం అంటున్నాడు. బంధువుకి ఇవ్వకూడదని ఎక్కడ లేదు. బంధువు ఒక వేరే ఎంటిటీ లీగల్గా, ఆయన గవర్నమెంట్తో సంబంధం లేదనుకోవడం కరెక్ట్ కాదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వర్తిస్తుందా ఉంది. 2 టెండర్ కండిషన్స్ ఏంటి, వైలేట్ చేసేదా లేదా. ఇప్పుడు ఆ కంపెనీ కూడా కూర్చిపోయి చెప్పాలి కదా, ఒక స్టేట్మెంట్ ఇస్తారా, తప్పకుండా 20 రూపాయలు స్టేట్మెంట్ ఇస్తా, మాది ఇంత ఉన్నది ఇంత ఉన్నది, మా టర్న్ ఓవర్ ఎంత ఉన్నది, అవన్నీ ఉంటాయి, అవన్నీ చేస్తారు. సో మనం కొద్దిగా వెయిట్ చేయాలి, సీరియస్గా వైలేషన్స్ ఉన్నాయా. దాని మీద అన్నట్టుగా టీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యన కొంచెం ఇంకా తెగింపులు పెరుగుతాయి. అక్కడ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా దీంతో ఏ రకంగా బీఆర్ఎస్ని ఫైట్ చేయాలి ఇంకా ఆలోచిస్తుంటారు, ఇంకా సివియర్గా అవుతారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా యాక్షన్ తీసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తారు అంటున్నారు కాబట్టి అది ఏమైనా ఉన్నదా అది మనం చూడాలి. ఓకే అండి, పుల్లారా గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే. నమస్తే అండి. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి అమృత్ టెండర్లో జరిగినటువంటి అవినీతి అంటే జరిగిందని చెప్పేసి ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ ప్రతిసారి కూడా హైదరాబాద్ గెలిచి బయటకు వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి విచారణను తప్పించుకోవడానికి లేదా అరెస్ట్ను తప్పించుకోవడానికి వెళ్ళాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? చూడండి, మేము ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, రాష్ట్రంలో కానీ కేంద్రం నుంచి వచ్చే దేశం నుంచి వచ్చే ఏ నిధులైనా అది సద్వినియోగం అవుతున్నాయా కావలసిన చూడవలసిన బాధ్యత మాది. కాబట్టి అమృత టెండర్లో అది స్పష్టంగా 2 కోట్లు ప్రాఫిట్ లేని కంపెనీకి తన సొంత బంధువుకైనా తాకట్టు పెట్టిందంటే ఇది ఒక రకంగా అది అనైతికమే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మా బాధ్యతగా కేంద్రం నుంచి వచ్చే పదులు ఏదైనా, కేంద్రం నుంచి వచ్చే సమస్యలు ఏమైనా ఏమైనా నిధులైనా ఉపయోగంలో జరగాలంటే అవి జరగకుండా పోతున్న ఉద్దేశంతో మేము ఇవాళ కేంద్ర దృష్టి తీసుకొచ్చాం. రేపు ఏ విషయమైనా కాదు, ఇది ఒకటే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఇస్తున్న ప్రతి అంశంలో కూడా తప్పితాలు జరుగుతున్నప్పుడు, నష్టాలు జరుగుతున్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు మేము మా పాత్ర పోషించవలసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే మనం మా బాధ్యతని మేము పోషించవలసిన బాధ్యత ఉంది, ప్రజల వైపు మేము ఉండవలసిన బాధ్యత ఉంది. ప్రజల్లో ఏదైనా కాదు, ఈ రాష్ట్రంలో మేము వచ్చిందే తెలంగాణ, వచ్చిందే తెలంగాణకు, ఏ అన్యాయం జరిగినా మేము ముందున అగ్రభాగం నిలబడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు లేక మాట్లాడుతూ కాళేశ్వరంలో ఇంకేమో అవినీతి జరిగినాయి, మేమే చెప్పినాం మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఇంకేం ఎంక్వైరీ చేస్తారా, ఇంకేదైనా చేసుకోండి, మీరు ఏదైనా చేయండి, ఇలా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, అల్ల నష్టం జరిగితే మా మీద చర్యలు జరుగుతాయి, తప్పవి చేసుకోమని మేము చెప్తున్నాం. కాబట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇది అమృత టెండర్ అనేది తన బంధువులు కట్టబెట్టి ఒక రకంగా తన ముడుపులు జరించుకోవడం చేస్తున్న టెండర్ కాబట్టి మేము ఉద్దేశం దీంట్లో ఈ రాజకీయ ప్రయోజనాలు, మా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే మేము ఆ కంప్లైంట్ ఇచ్చిన తప్ప మాకు ఏ రాజకీయ ప్రయోజనాలు లేవు. అయితే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా కామెంట్ చేశారు నిన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేటీఆర్
అతను ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి విచారణను ఫేస్ చేయడానికే, అంటే విచారణ నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్ళాడు ఢిల్లీ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చినట్టయితే తెలంగాణకు వచ్చినట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ చేశారు. మీరేమంటారు సార్? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది విషయం టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు అలా ఆశగా మన ఈరోజు దేశంలో అన్ని అన్ని సంస్థల సంబంధించి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ సీఎం గారు ఉన్నారు. ఇప్పుడు మొత్తం జరుగుతున్న వ్యవహారం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం ఎవరేమి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తెలియడం లేదా? ఇది అఫీషియల్గా జరిగే అంశం. అఫీషియల్గా జరుగుతున్న అంశాన్ని ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు పోతారంటే అవివేకం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు. గవర్నమెంట్కి ఉంటే గవర్నమెంట్ బాధ్యత ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది నష్టం జరుగుతుంది. ఒక సీఎంకు కేటీఆర్కి ఏం సంబంధం ఉంటుందండి? ఏదైనా విషయాలు జరిగినప్పుడు, ఏదైనా అభద్రత విషయాలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా పర్మిషన్ తీసుకొని ఏదైనా జరుగుతుంది జరుగుతుంది తప్ప ఇట్లాంటి విషయాల్లో జరుగుదలుచుకుని ఈ దేశం అంతా అందరు నాయకులు ఇలా జైల్లోనే ఉండాలి. ఎందుకంటే ఇది టెక్నికల్ అంశం తప్ప ఇది ఇదేదో కావాలని ఇదొక రకంగా ప్రచారం చేయడం తప్ప దీనివల్ల రేపు జరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జైలు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రజలు కూడా తెలుస్తుంది కాబట్టి అందుకనే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇట్లాంటి విషయాలు ఎవరు జైలు పోయేది ఉండదు. ఇవన్నీ ఒక రకంగా బెదిరింపు చర్యలు తప్ప ఒకవేళ అట్లాంటివి జరిగితే మొత్తం దేశంలో ఉన్న అందరూ కూడా పోవాల్సి వస్తుంది. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. శంకర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మొత్తాన్ని కేంద్రాన్ని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అమృత్ టెండర్లో అవినీతి జరిగిందంటూ కేటీఆర్ బీజేపీ పెద్దలను కలిశారు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆ ఫార్ములా ఈ రేస్ నుంచి విచారణ నుంచి తప్పించుకోవడానికి కేంద్రంలో ఉన్న పెద్దలను కలవడానికి వేయరని చెప్పేసి, మరి బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది, బీజేపీ మరి ఎవరికి ఫేవర్ చేస్తుంది, ఎవరికి ఇది చేస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మీరేమంటారు? మేము భారతీయ జనతా పార్టీ ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఎవరిని కూడా వెనకేసుకొని రాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మేము ఎవరు తప్పు చేసినా మేము వాళ్ళను ఉపేక్షించము, వారికి సపోర్ట్ ఏం చేయము. మేము వాస్తవాలు ఏది ఉన్నదో దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరి కేంద్ర మంత్రిని కలిసిండ్రు కేటీఆర్ గారు అంటే ఆయనకు ఈర్ష ఉండొచ్చు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అవినీతులు చేసిండ్రు, మేము కూడా చేసినాం కదా, వీళ్ళు కూడా చేస్తున్నారని అనేదానికంటే కూడా ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే మొన్ననే పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమన్నారు, ఈ దీపావళికి ఒక బాంబే లేదు ఉంది అని చెప్పేసి. అంటే అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని జైలుకు పంపుతారు అన్నారు. మరి దాంట్లో భాగంగానే మరి కేటీఆర్ గారు వాళ్ళ టీంను కాపాడుకోవడానికి కొరకు కూడా పోయి కేంద్రంలో ఉన్న పెద్దలను కలవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా ఆలోచన ఉండి వెళ్ళొచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం పెద్ద సెన్సేషనల్ నడుస్తా ఉన్నది. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, వాళ్ళ చుట్టూ అనేకమైనటువంటి స్కామ్స్ పట్టు ఉచ్చు బిగించుకొని ఉన్నాయి. ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, గొర్రెలది యూనిట్ల విషయంలో కానీ, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు, వాళ్ళు చేసిన అవినీతి, అదంతా చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే గతంలో వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టినరో, వీళ్ళు కూడా వీళ్ళని టార్గెట్ చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఆ ఆలోచనతోటే ఈయన కేంద్రంలో వెళ్ళి కేంద్ర పెద్దలను కలవడము, లేకపోతే మరొకటి కావచ్చు. ఏది ఏమైనా వీళ్ళు వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసినా ఏం చేసినా కానీ, అంటే అవినీతి చేసిన వాళ్ళను ఎవరిని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరిని కాపాడదు. కాకపోతే ఆయన ఆ భయంతో మాత్రం ఢిల్లీకి వెళ్ళి ఉండొచ్చు, దాంట్లో సందేహం లేదు. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక 2 కోట్ల ప్రాఫిట్ కూడా లేని సంస్థకు మరి 1,131 కోట్ల రూపాయల ఒక అమృత్ టెండర్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఒక 2 కోట్లు చేయని దాన్ని 1,137 కోట్ల టర్న్ ఒక ప్రాజెక్ట్ ఇవ్వడము, అంటే చుట్టాల కొరకు వాళ్ళ బామ్మర్దికి ఇవ్వడం అనేది సమంజసం కాదు.
ఎందుకంటే ప్రజాధనాన్ని మీరు ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది సమంజసం కాదు. దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇది ఏదైతే అంటే ఒక్కొక్క సమస్య మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉచ్చు బిగుస్తా ఉన్నది. వారికి కూడా ఒక భయం అనేది పట్టుకున్నది. ఎందుకంటే ఆ భయంతో కూడా వాళ్ళు రోడ్ల మీదకి వస్తలేరు, ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఏమి ఉద్యమాలు చేయలేకుండా గమ్ము నూరుకున్నారు. ఎందుకంటే మేము బయటకు వస్తే ఏడ మమ్మల్ని లోపలిస్తారు అనే ఒక భయం కూడా వాళ్ళకి పట్టుకున్నది. అన్నిటికంటే ముఖ్యం ఇది మాత్రం సమంజసం కాదు. 1137 crore అంటే ఆ కంపెనీకి ఆ అర్హత ఉందా లేదా, అర్హత లేని కంపెనీకి ఇవ్వడం అనేది మాత్రం సమంజసం కాదు. ఓకే అండి, పుల్లారావు గారు, అంటే తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా స్కామ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటి నుంచి కూడా విచారణ జరిపిస్తూ ఉంది. ఈ విద్యుత్ కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్, ఇతరత్ర సంబంధించినటువంటి చాలా అంశాల్లో విచారణ కొనసాగిస్తున్నటువంటి వస్తుంది. అయితే ఇవి తుది దశకు వచ్చాయి, కొద్ది రోజుల్లోనే బాంబులు పేలబోతున్నాయి అని చెప్పేసి పదే పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక ప్రకటన చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు అంటే మూసి ప్రాజెక్టు సంబంధించి మూసి పునర్జీవనం ఏదైతే ఉందో, 150 crore దీని అవినీతి కోసమే ఈ రకంగా 150 crore అంటున్నారని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు అమృత్ టెండర్ల విషయంలో కూడా బహుమతికి కేటాయిస్తూ 1137 crore ప్రాజెక్టుని బహుమతికి కేటాయించాడు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. అదేవిధంగా గతంలో అంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కావచ్చు, అదేవిధంగా వాద్రా కేటాయించినటువంటి భూముల కేటాయింపు కావచ్చు, ఈ రకంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద నిబంధనలు ఉల్లంఘించి చేశారు. ఆ రకంగానే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. మీరేమంటారు? సీఎం కింద ఎవరు సెలెక్ట్ చేయాలి, ఎవరు హ్యాండిల్ చేయాలి, అది ఇంకా క్లారిటీ కావాలి. ఇది హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ మున్సిపాలిటీ లేదా హైదరాబాద్ మున్సిపాలిటీ సెలెక్ట్ చేశారా, వాళ్ళకి కమిషన్ పెట్టి అన్నీ ఇంకా బయటకు రావాలి. ఇప్పుడునే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణలో జరిగింది, అందువల్ల సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇంకా బాగానే ఉన్న చదవచ్చు, చాలా సెన్సేషనల్గా వచ్చింది, కానీ ఇంకా ఆ స్మాల్ ప్రింట్ అంటారు, చిన్న రాత ఇంకా మనకు రాలేదు కదా. చెప్పింది కండిషన్స్ వైలేట్ అవినాయా లేవా అది చూడాలి, అవన్నీ ఇంకా బయటికి రాలేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్పింది లోకల్ బాడీస్ డైరెక్ట్గా ఇవ్వస్తా, వాళ్ళు రికమెండ్ చేయాలా, వాళ్ళు చేయలేని స్థితిలో అక్కడ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తారా, ఇవన్నీ ఉన్నాయి. డీటెయిల్స్ డీటెయిల్స్ కావాలి, ఆ డీటెయిల్స్ ఇచ్చాక మనం సీరియస్గా తీసుకోవచ్చు. దీంట్లో ఏదో ఉన్నదని ఉంటే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేస్తా, లేకపోతే అలా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది టీఆర్ఎస్ మీద నాయకుల మీద అలిగేషన్స్ చేసేది ఏదో బొమ్మలు పెంచుతాము అని ఇంకా పేర్చలేదు. చేయాలి, ఒకసారి ప్రెస్ ఇచ్చాక చేయకపోతే క్రెడిబిలిటీ పోతుంది. ఊరికనే ఏదైనా అల్లరి చేస్తున్నారు అని అది ఇంకా ఏం కలపట్లేదు కదా. ఏమైనా ఈ వారం 10 రోజుల్లో వస్తుందా ఏమైనా కాంక్రీట్గా? ఇప్పుడు పొలిటికల్ నాయకుల మీద అలిగేషన్స్ చేయొచ్చు, దాని మీద కేసు కూడా వేయొచ్చు, కానీ దాంట్లో స్టఫ్ ఉన్నదా, దాంట్లో మ్యాచ్ ఉన్నదా మనకు కావాలి. ఎన్నో ఆరోపణలు ఉంటాయి, ఆరోపణలో నిజం ఉండదు, కానీ ప్రూఫ్ కావాలి, అదే వచ్చిన ప్రాబ్లం. మీరు కాంట్రాక్ట్ ఇచ్చినంత మాత్రం ఎవరికి అది తప్పు పట్టలేము, ఎందుకంటే క్విడ్ ప్రోకో ఉందా, ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు నాకు లాభం వచ్చిందా, నేను డబ్బు తీసుకున్నాను, అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అందరూ వస్తాను. నేను లాభం ఏంటి? ఇప్పుడు మనకు లిక్కర్ స్కామ్కి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? లిక్కర్ స్కామ్ పాలసీ మారిస్తే కేజ్రీవాల్ ఢిల్లీలో తప్పలేదు, కానీ డబ్బు తీసుకున్నారు, డబ్బు చేతుల్లో సీక్రెట్గా వెళ్ళింది వచ్చింది కాబట్టి ట్రబుల్ వచ్చింది, ఎన్నో కెరియర్స్ పడిపోయినాయి దాని తర్వాత. అది మనం చూడాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కాంట్రాక్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎవరు ఇచ్చారు, అది జిహెచ్ఎంసి ఏరియాలో ఉంటే వాళ్ళు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు, కండిషన్స్ వైలేట్ చేశారా, కండి క్లియరెన్స్ తీసుకున్నారా, సెంట్రల్ గవర్నమెంట్కి మొదలు చెప్పారా, డబ్బులు ఇచ్చింది ఇంకా చాలా ఫస్ట్ స్టెప్ అని చెప్పండి. ఆయన ఇచ్చిన పెటిషన్లో ఆ 3 పేజీలు 4 పేజీలు ఈ టెక్నికల్ డీటెయిల్స్ ఏమి కలిపినట్టుగా లేవు. ఏమైనా అనక్షియస్గా పెట్టారా అంటే అది లేదనుకుంటారు. దానికి మళ్ళీ ఇప్పుడు తగ్గ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారంటే వాళ్ళు రెస్పాండ్ చేస్తారు, కేటీఆర్ మీదో లేకపోతే బీఆర్ఎస్ మీదో ఏదో చేయడానికి చేస్తారు. వేడెక్కుతుంది ఇప్పుడు బాగా ఈ లెటర్తో, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఫస్ట్ టైం కంప్లైంట్ రైటింగ్లో ఇచ్చారు కేటీఆర్ గారు. సో ఇది పరిణామాలు ఉంటాయి,
పొలిటికల్ పరిణామాలు. కానీ నన్ను దానివల్ల ఏమైనా వస్తుందా, ఊరికిన అలిగేషన్సా, ఆ ఊరికిన స్టేట్మెంట్సా అని ఇంకా మనకి ఇప్పటి వరకు దాని మీద స్టేట్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అమృత్ స్కీమ్ మీద వీళ్ళు కూడా ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ అలిగేషన్స్ చేసేక ప్రూఫ్ ఉండాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక మంచి వెపన్, తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఇందాక ఫ్రెండ్ చెప్పినట్టుగా కరప్షన్ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకుంటారు. కానీ కరప్షన్ ప్రూవ్ చేయాలి, కరప్షన్ ప్రూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఇచ్చింది, ఆ అప్రూవల్ ఇచ్చేదా సెంట్రల్ గవర్నమెంట్, ఇవ్వలేదా, ఇవన్నీ మీకు తెలియదు, నాకు తెలియదు కదా. ఇంకా నువ్వు వస్తాయి బయట అంటే పుల్లారావు గారు, ఇప్పుడు రాష్ట్రంలో కక్షర సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలని ప్రజల మూడ్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, ఆరు గ్యారంటీలు కావచ్చు, ఇతరత్ర పథకాలు మొత్తం కూడా పక్కకు పెట్టింది, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇటు బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తూ ఉంది, మీరేమంటారు దీన్ని? అదే, వన్ ఇయర్ అయిపోయింది కదా, వన్ ఇయర్ ప్రభుత్వం అయిపోయింది, రెండు ఎలక్షన్స్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్తో పవర్ వచ్చారు, ఎంపీ అయిపోయింది. గవర్నమెంట్ తప్పకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రజలకి ఆనర్ చేసేదే కదా పరిపాలన కావాలి. చాలామంది గ్యారంటీ ఇచ్చాం కదా మాకు ఓటేసేస్తారు అనుకోవటం అది చాలా తప్పు. ఇప్పుడు మహారాష్ట్రలో మేనిఫెస్టోలు వచ్చింది రెండు పక్కల వచ్చింది ఏంటంటే జీరో కాపీస్ అనుకోవచ్చు మనం, వీళ్ళని వాళ్ళని అసలు తేడా లేదు. ఆ పేర్లు మార్చేసి కొన్ని చిన్న చిన్న సంఖ్యలు మారిస్తే సరిపడతారు. రాజులకి ఇస్తున్నారు మేము ఇస్తాం, అన్ఎంప్లాయిడ్కి ఇస్తాం ఇస్తాం, రైతులు గాలి ఇచ్చేది మేము ఎందుకు ఇస్తాం, వాళ్ళు ఏదో బస్సులు ఇస్తాం మేము ఇస్తాం, తేడా లేదు. మేనిఫెస్టేషన్ తేడా లేదు. అందువల్ల పరిపాలన ఎలా వస్తాడు, రెండు ఇయర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు పరిపాలన, పరిపాలన అంటే ముఖ్యమంత్రి ఎలాగ ఉన్నాడు, ప్రజలు ఎలాగ చూస్తున్నారు, చాలా అది ఇంపార్టెంట్. సో దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేయాలి, పరిపాలన ఇమేజ్ మీద. నేను అనుకుంటుందా, నన్ను తప్పట్టు వచ్చింది ఇప్పుడు, స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా ఎక్కువగా శబ్దం అపోనెన్స్ చేస్తే ఉపయోగం లేదని నేను అనుకుంటున్నా. వారి పరిపాలన మీద ఫోకస్ చేస్తే చాలా మంచి గేమ్ వస్తుంది. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు పెట్టుంది, అది కరప్షన్ ఉంటే పెట్టుందా అని అంటారు, పెట్టుంది. కానీ కేర్ఫుల్గా చేయాలి, వెండట లేకుండా చేయాలి. పరిపాలనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, కొత్తగా చేస్తున్నారా, కొత్తగా ఏం తీసుకొస్తున్నారు, కొత్త విషయాలు ఏం చేస్తున్నారు? మేనిఫెస్టో మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాము, ఐదు గ్యారెంటీలు ఇచ్చాము, అయిపోయింది. ప్రజలకు రాని వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోతారు. మీకు రాలేదు అనుకోండి, మీకేంటి, నాకు రాలేదు, నాకు కోపంగానే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు వీళ్ళ పరీక్ష కూడా రేవంత్ రెడ్డి గారికి ఆయన పాపులారిటీ మెయింటైన్ చేసుకోవడానికి మంచి గవర్నెన్స్ ఇవ్వాలి, మంత్రులను చాలా కేర్ఫుల్గా కంట్రోల్ చేయాలి, ఆ పరిపాలన సరిగ్గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ పెరుగుతారు, బీఆర్ఎస్ బీజేపీ మిగతా పార్టీ కూడా ఆపోజిషన్ పెంచుతారు. సో ఇది ఒక క్రిటికల్ స్టేజ్ తెలంగాణలో, ఎలా చేస్తారు ఈయన మనం చూడాలి. అంటే పుల్లారావు గారు, ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా విజయోత్సవాలు నిర్వహించాలి, సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో ఒక విజయోత్సవాలు కూడా జరపాలి, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హడావుట్ చేస్తుంటే, మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం ఇచ్చినటువంటి హామీలని ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు విజయోత్సవాలు ఎలా చేస్తారు, ప్రజలను మోసం చేస్తారు కాబట్టి చేయకూడదు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు, మీరేమంటారు? అది తప్పకుండా కొన్ని కూర్చారు కదా, స్టేట్ గవర్నమెంట్ బస్ ట్రాన్స్పోర్ట్ చేశారు, అదే పెద్ద కనపడుతుంది. కొన్ని అక్కడక్కడ కొన్ని చేశారు కదా, పూర్తిగా మానేయలేదు కదా. సో అది జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం, హామీల గురించి జవాబు చెప్పాలి. ఇచ్చింది చాలా కేర్ఫుల్గా చేయాలి, తప్పదు. అనవసరంగా చేశారా వాళ్ళు? కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు మొన్న అన్న మాట అన్నారు, అన్నాం కదా, మనం ఊరికిన ప్రామిస్ చేయడం కాదు, బడ్జెట్ కూడా చూడాలి అన్నారు కదా ఆయన. ఆయన స్పష్టంగా అన్నాడు, అది చాలా పెద్ద మాట. మేనిఫెస్టోలో ఇచ్చేసాం చెప్పేసామని స్టేట్ గవర్నమెంట్ కూడా ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఉంటే ఒక మూడో నాలుగో సరిగ్గా అయినా చేస్తే మూడో నాలుగో సరిపడతారు నా వ్యూలో. ఎందుకంటే ఒక 10,000 మందికి ఇవ్వాల్సింది 500కి ఇచ్చాం, కొద్దిగా ఇచ్చాం, అది మర్చిపోతారు అనుకోవటం అది కరెక్ట్ కాదు. ఇచ్చి చేసే కొన్ని కరెక్ట్గా చేస్తే స్టేట్ గవర్నమెంట్ మిగతా ఏమైనా చేయలేకపోయామన్నా తప్పు లేదు. అక్కడక్కడ కొద్ది కొద్దిగా పల్స వాళ్ళలాగా పాత్ర పడితే దానికి రియాక్షన్ వచ్చేస్తారు, మీరు రాని వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. ఆ స్కీమే ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, కొద్దిగా కోపం అంటారు, పట్టించుకో. పలస పలసగా చేస్తే దాని మీద రియాక్షన్ వస్తారు. చూడాలి రేవంత్ రెడ్డి గారు అలా షూట్ పాలిటీషియన్ అనుకోకుండా
4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎప్పుడు మంత్రి చేయనోడు, అలా చాలా షూడ్నెస్ ఉన్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ గ్యారెంటీలు గ్యారెంటీలు ఆయన పెట్టలేదు కదా, అది సెంట్రల్ హైకమాండ్ చెప్తే చేసే ఆయన భరింత ఎలా చేస్తాడు, ఎలా ట్యాకిల్ చేస్తాడు, ఆపోజిషన్ ఏం చేస్తాడు, చాలా పెద్ద పరీక్షలు వస్తాయి. కానీ ఆయన కొంచెం షూర్ పాలిటీషియన్ అని మాత్రం మనం మర్చిపోకూడదు. అంటే ముఖ్యమంత్రి అయిపోవటం అంతలో తెలంగాణ లాంటి స్టేట్ అంత సింపుల్ కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి అవ్వేది. సో చూద్దాం, మనకి మంచి హాట్ పాలిటిక్స్ మాత్రం రాబోయే రోజుల్లో ఉంటాయి. ఓకే అండి పుల్లారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. గోవర్ధన్ గారు చెప్పండి. గోవర్ధన్ గారు, అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ను ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి, తెలంగాణ నిన్ను మర్చిపోయింది, హ్యాపీగా ఫామ్ హౌస్లోనే పండుకో అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, కేసీఆర్ను మర్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ రేవంత్ రెడ్డి మర్చిపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ మర్చిపోలేదు. ఎందుకంటే ఇలా మేం చెప్పుడు కాదు, చాలా పార్టీ మీటింగ్లనే మనం ఇచ్చిన హామీలు కూడా ఒకళ్ళు కూడా అమలు చేయలేము, అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళలేము, వెళ్ళలేకపోతే రేపు స్థానిక సంస్థలు ఇబ్బంది అవుతుందని వాళ్ళ రివ్యూలో మీటింగ్లే వాళ్ళ ఎమ్మెల్యే ముందే ప్రజలు నాయకులు చెప్పిన పరిస్థితి, అట్లాంటి వీడియోలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ ఉన్నంతకాలం, అంటే తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ మర్చిపోవడం అనేది అసంభవం. ఇలా కేసీఆర్ పథకాలు ప్రతి ఇంట్లో గుర్తొస్తున్నాయి, ఇలా మీకు సంవత్సరంగా వస్తుంది, మీరు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, అమలు చేయకపోను ఇంకా మేమేదో చేస్తామంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. అందుకనే కేసీఆర్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకా కాదు, రేవంత్ రెడ్డి వాళ్ళు 100 మంది వచ్చిన కేసీఆర్ యొక్క ఆలోచన విధానం కానీ కేసీఆర్ గారిని ప్రజల నుంచి దూరం చేయడం కాదు. భవిష్యత్తులో కేసీఆర్కు జనం బెమ్మరదంబడతారు. కాకపోతే మేము కూడా ఆలోచించేదంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి, ప్రజల నుంచే ఉద్యమం రావాలి, ప్రజలే దాని తెలంగాణ విషయంలో ఎట్లయితే ఉద్యమాన్ని నడిపినామో అట్లా విధంగా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం కొంత మేము సమన్వయం పాటిస్తున్నాం తప్ప ప్రజల నుంచి ఎప్పుడు దూరం చేయడానికి సాధ్యం కాదు, వారి నుంచి అసలు కాదు. వీళ్ళు ఇచ్చిన మొన్న ఫామ్ హౌస్లో ఒక ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడుతూ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ అంటే 10 నెలల్లో చాలా కోల్పోయింది తెలంగాణ, తెలంగాణ ప్రజలు చాలా కోల్పోయారన్న రీతిలో మాట్లాడారు. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఈ 10 నెలల్లో ఏమి కోల్పోలేదు, తెలంగాణ ఏమీ కోల్పోలేదు, కేవలం కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి పదవులు మాత్రం, ఆ 4 పదవులు మాత్రమే కోల్పోయింది తప్ప మిగతా ఎవరు కూడా ప్రజలకి ఎక్కడ కూడా నష్టం జరగలేదు, సుభిక్షంగా ఉన్నారు కాంగ్రెస్ పాలనలో అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? చూడండి, ఇలా ఏ రంగం హ్యాపీగా ఉందో చెప్పండి. ఇలా నువ్వు రియల్ ఎస్టేట్ రంగం ఇవాళ జవాబు తీసింది, మేము ఇచ్చిన 50 వేల ఉద్యోగాలు ఇచ్చి మీ ఉద్యోగాలు ఇస్తున్నావు అని చెప్తున్నావు. ఇవాళ నువ్వు రైతు బంధు 10 నుంచి 15 వేలు ఇస్తానో రూపాయి ఇవ్వలేదు, నువ్వు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, ఇవాళ రైతు చనిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు అంతకుముందు ప్రభుత్వం నుంచి వచ్చేది ఇవ్వలేదు. తర్వాత నువ్వు ఏ ఒక్క పని చేసావు చెప్పండి, నువ్వు చేసిన పని ఏందో చెప్పండి ప్రజల ముందు. ఇలా ప్రజలలో ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, నువ్వు పెన్షన్లు ఇస్తా అని చెప్పినావు, 2 మహిళలకు ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పినావు, ఇన్ని హామీలు, ఒక్క హామీ కూడా నా దాపు 420 హామీలు ఇచ్చావు. ఇలా ఏ రంగం హ్యాపీగా ఉందండి? ఇలా రైతులు హ్యాపీగా లేదు, విద్యార్థులు హ్యాపీగా లేదు, ఇలా విద్యార్థులు ఇలా పురుగులు అన్న తిన్న పరిస్థితి ఇలా ఉన్న పరిస్థితి ఉంది, ఇలా చాలా మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉంది. అంటే నువ్వు పరిపాలన విషయంలో చాలా ఫెయిల్యూర్ అయినావు, నువ్వు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఫెయిల్యూర్ అయినావు. నేను కాదు, నీ పార్టీలో ఉన్నోళ్ళు చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఇలా రాజకీయ హత్యలు, ఇలా అంతకుముందుకు హత్యలు ఉన్నాయో కానీ నీ జీవన్ రెడ్డి చెప్పిండు, మా పార్టీలో ఉన్నోళ్ళే మనం హత్యలు చేసుకునే పరిస్థితి, ఇలా రక్షణ లేని అనే పరిస్థితి చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఒక రోజు రోజు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. కాబట్టి ఇవన్నీ ఏదో సుభక్షంగా ఉంటే ప్రజలు రోడ్డు మీద కిందకు వస్తుండండి. ఇలా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలా నువ్వు ప్రజల అభిప్రాయం తీసుకోకపోతే కలెక్టర్ లాంటి వాళ్ళని అధికారులను వెంటబడి కొడుతున్న పరిస్థితి ఇలా ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి అందుకనే భవిష్యత్తులో వీళ్ళు రేపు జనం దగ్గర పోతే ప్రజలే తిరగబడి వీళ్ళు వెంటబడతారు. కాబట్టి ప్రజల్లో ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం వల్ల ఇలా ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన నా తెలిసి ఈ దేశంలోనే ఇంత తక్కువ సమయంలో వ్యతిరేకత వచ్చిన ఏదన్నా ప్రభుత్వం ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తప్పదు. అయితే తాము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చాలా వరకు కూడా అమలు చేస్తామను, రైతు రుణమాఫీ కూడా చాలా వరకు చేస్తాం, రానున్నటువంటి రోజుల్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత లేదు, కానీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాత్రమే హడావుట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, మీరు ఇప్పుడే లైన్లో ఉండి ఏ రైతుకైనా ఒక ఫోన్ కలపండి, ఏ రైతుకైనా ఒక రైతు కలపండి,
కలిపి మీరు మాట్లాడండి, మేము చెప్పేది కాదు. రైతు కలపండి, రుణమాఫీ ఊళ్ళలో ఎంతమంది జరిగిందో అలాగ తెలుసు, అలా మనస్సాక్షి తెలుసు. తర్వాత రైతు బంధు రాక రెండు కార్లకి రైతు బంధే రాలేదు. ఇలా రైతు చనిపోతే ఇలా అంతకుముందుకు వారం రోజుల్లో ఇలా 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉండే. ఇలా ఏ మీరు అడగండి, మేము మాకేం అవసరం అండి, ప్రజల్లో వస్తున్న చైతన్యం మేము ఖచ్చితంగా వేస్తాం. ఇది ఒకందుకు మాకు అవకాశం, ఎందుకంటే మేము కూడా ప్రజల నుంచే ఎక్కువ వాతావరణం వస్తే ప్రజల నుంచి వచ్చే చైతన్యం రేపు ఇవ్వబడుతుంది. ఇలా కేసీఆర్ లాంటి వాడు దేవుడని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలా మేము కాదు ఊళ్ళలో ఇలా హైడ్రా కాడ మీరు చూస్తున్నారు, కేసీఆర్ ఏమైనా తిట్టమని ప్రజలు చెప్పిండా? ప్రజలే తిడుతున్నారు. ఇలా నువ్వు అనాలోచిత విధానం చేస్తున్నావు, నువ్వు ఇలా హైడ్రా తీసుకొచ్చినావు, తీసుకొచ్చి ఏం చేసినావు? నువ్వేమైనా ప్రజలకు ఏమైనా ఆల్టరేట్ చూసిచ్చినావా? ఇలా ముసు ప్రక్షాళన కోసం ఆల్టరేట్ చూసి చూడముందుకే కొంతమంది గోల కొడుతీవి. ఇలా ఎంతో మంది ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అనాలోచిత విధానాల వల్ల ఇలా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు ఇంకా ప్రజలు ఎక్కువ వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజే మేము చెప్పినాం, కేసీఆర్ గారు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, వీళ్ళు ప్రజలకు అనవసరమైన హామీలు ఇచ్చి వీళ్ళు అధికారం రావాలని చూస్తున్నారు. కాబట్టి వెనకట ఒక సామెత చెప్పినట్టే చెప్పారు, మీరు ఏమంటారుగా అన్నం పెట్టే చేతులు మీరే నరుపుకుంటారు, కాబట్టి మీ భవిష్యత్తును మీరే ఇలా తుచ్చుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇలా ఆ పరిపాలనలో కూడా అట్లాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. రేపు 4 రోజులు ఎవరి మధ్యన ఎవరికి కూడా అభద్రత ఇలా వాళ్ళ మధ్యనే స్టార్ట్ అయింది. ఎవరిని ఓళ్ళు నమ్మే పరిస్థితి లేదు. నేను ఒకరోజు పొంగులెట్టి ఒక మాట్లాడుతుండు, వెంకరెడ్డి ఓ మాట మాట్లాడుతుండు, 4 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాబోతుండని ఆయన చెప్తుండు. కాబట్టి ఇవన్నీ ఒకందుకు మాకు కలిసి వచ్చే అంశాలు. భవిష్యత్తులో మీరు చాలా పరిణామాలు ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎదుర్కోబోద్ది. రేపు ప్రజల దగ్గర కూడా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి కూడా ఎమ్మెల్యేలు వెళ్ళలేని పరిస్థితి ఇలా ఉంది. మేము ఒక్కరు కూడా చెప్పలేని చెప్తున్న పరిస్థితి ఇలా వాళ్ళ మీటింగ్లోనే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒకందుకు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఒక రకంగా పేలూరు అయిందని చెప్పక తప్పదు. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. లింగం శంకర్ గారు, సార్ శంకర్ గారు, ఈరోజు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, నెరవేర్చకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్ని, కాకపోతే ప్రజలకి ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఎక్కడో కూడా బీజేపీ మాట్లాడట్లేదు. ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు బీజేపీ నాయకులు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ నెల 14 నుండి వచ్చే నెల 7 వరకు, అంటే మనం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. దాన్ని ఖచ్చితంగా ఆ ఫెయిల్యూర్ను భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి తీసుకుపోతుంది. ఎందుకంటే మీరు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. మరి అదేవిధంగా గతంలో మరి తిను పిసిసి అధ్యక్షుడికి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బాసర్ 888కి వెళ్ళి మరి ఆయనకు ముందు నుండి అవకాశం ఇవ్వకపోతే వెనుక నుండి చేళ్లకి వెళ్ళి గోడ దుంకి మరి ఆ యొక్క బాసర్ 888కి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అని వెళ్ళిండు. మరి అక్కడ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు, అక్కడ సమస్యలు ఏంది ఏ కథ? మరి కొద్దిగా సోయి ఉండాలి కదా. మీరు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 ఇయర్లా అదే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి దాన్ని ఏదైతే బాసర్ 888 ఆయననే కదా నిర్మించిండు, మరి దాని మీద నిర్లక్ష్యం ఎందుకు? అక్కడ విద్యార్థులు మంచి భవిష్యత్తు భవిష్యత్తు ఉన్న పిల్లలు పిట్టల్లా రాలిపోతే దాని మీద ఎందుకు స్పందించడం లేదు? మరి అదే విధంగా మీరు ఏ ఘన కార్యం చేసిందని 14 నుండి 7 వరకు విజయోత్సవ ర్యాలీలు చేస్తారు. మరి మేమనేది కాదు, ప్రజలల్లా వ్యతిరేకత అనేది వచ్చింది. మరి మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము వాళ్ళ చేసిన తప్పులను ప్రజలకి తీసుకపోతాం. మాకంటే ముందే ప్రజలు అడుగుతా ఉన్నారు, మరి ఈ యొక్క 6 గ్యారంటీలు అన్నారు, ఈ 6 గ్యారంటీలు ఏవి? మరి ఇంకా మిగతా 420 గ్యారంటీలు ఏవి? ఇవన్నీ అమలు చేస్తా అన్నాడు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేడు. ఈయనను మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము, కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటామని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఇందాక మన బిఆర్ఎస్ నాయకులు ఒక మాట అన్నారు, కేసీఆర్ ను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోరు అని. ఖచ్చితంగా మర్చిపోరు. మీరు చేసిన ఘన కార్యాలు ఒకటా రెండా? మీరు చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇయ్యలేరు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ అన్నారు, ఇవ్వలేదు. మరి అదే విధంగా గొర్రెలల్లో స్కాము, ఫోన్ ట్యాపింగ్,
మరి అదే విధంగా ధరణి ద్వారా నిరుపేదలైన భూములు కోల్పోయినరు. ఇలాంటి ఒకటా రెండా చెప్పుకుంటా పోతే ఆ మరి ఏమో అంటారు కదా, వింటే రామాయణము చదివితే భారతం అన్నట్టు, ఆ విధంగా ఒకటా రెండా మీ మీ దొర చేసిన తప్పులు ఒకటి రెండు కాదు, చాలా తప్పులు చేసిండు కాబట్టి మీ మీ దొరను మర్చే ప్రసక్తి లేదు, మీ దొరను మర్చిపోరు. ఎందుకంటే మీ 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 దొర చేసింది అభివృద్ధి ఘోరంత, అవినీతి కొండంత, ఘోరంత అవినీతి ఘోరంత అభివృద్ధి చేసి కొండంత అవినీతి చేసిండు కాబట్టి మీ దొరను మర్చిపోరు. ఇంకొకటి శంకర్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే చాలా వరకు అవినీతి పాల్పడ్డారు అని చెప్పేసి గత బీఆర్ఎస్ నాయకులు. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ఇంతవరకు కూడా ఏ ఒక్క విచారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళ మీద చర్యలు కావచ్చు, అదేవిధంగా విచారణ తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందువల్ల 10 నెలలు అంటే 11 నెలలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు లేవు, మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, వాళ్ళ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఇవన్నీ ఒకటో రెండో దొరికితే దండన తీసుకొచ్చి లోపలేస్తారు కాదు. మీరు బ్యాక్ సైడ్ నుండి గోడ దుంకిపోయిన వాళ్ళు ఇవాళ మీకు రాచమార్గంలా రహదారిలా మీరు ఎందుకు వెళ్తలేరు? మరి విద్యార్థుల ప్రాణాలంటే మీకు పట్టి లేదా? మరి ఇలా అనేకమైనటువంటి హాస్టళ్లలో కూడా సమస్యలు ఉన్నాయి, అవి మీకు పట్టింపు లేదా? కానీ మీ 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 సొట్టాలకు మీ బామ్మర్దులకు మీ అన్నదమ్ములకు కాపాడుకోవడానికేనా మీరు అధికారంలోకి వచ్చిండ్రు? ఒక 2 కోట్లు టర్న్ ఓవర్ లేని మీ యొక్క బామ్మర్ది సంస్థకు 1137 కోట్లు అప్పనంగా ఈ రాష్ట్ర ఖజానా ఎట్లా డైవర్ట్ చేస్తారు? ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతమైనరు, ప్రశ్నిస్తారు. మీకు మీరు 6 గ్యారంటీలల్లో 100 రోజులల్లో 6 గ్యారంటీలు అన్నారు. 100 రోజులల్లో 6 గ్యారంటీలల్లో అంటే 3 నెలల్లో ఇవ్వాల్సింది, ఇవాళ 12 నెలలు అయినా ఇప్పటి వరకు మీరు 6 గ్యారంటీలల్లో ఫెయిల్ అయిపోయినరు. శంకర్ గారు, ఇప్పుడు శంకర్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో సంవత్సరంలోనే ఫెయిల్ అయిపోయింది, ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క పురోగతి కూడా సాధించలేకపోయారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది, అదేవిధంగా బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పుడు కూడా ఈ ఫెయిల్యూర్స్ మీద, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద ఎక్కడ కూడా ఫైట్ చేయట్లేదు, కాబట్టి బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, మీరేమంటారు? మేము ఒక్కటండి, మేము గతంలో మేము ఒకటే, మా కాన్సెప్ట్ ఒకటే ఉండే, రాష్ట్రంలో ఎవరన్నా రాని కానీ కేంద్రంలో మేము రావాలా, కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మేము ఓటర్లను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకే ఉంది కానీ కేంద్రంలో మాత్రం బీజేపీకి ఓటే అని చెప్పేసి మేము సొంతగా అడిగినాం. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ ఆల్టర్నేట్ ఏమన్నా చేస్తారంటే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయినరు. ఈసారి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా ఉంటది, రాష్ట్రంలో కూడా ఉంటది. ఇంకొకటి అండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు అస్సలు నమ్మరు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, వాళ్ళు చెయ్యని అవినీతి లేదు, వాళ్ళ అవినీతిలా ఊరకపోయినరు, వాళ్ళు ఇలా రోడ్ మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతులే ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి, వాళ్ళను ప్రజలు ప్రశ్నిస్తారని వాళ్ళు దాక్కొని ఉంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది కళ, ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకే ఉంటది. స్థానిక సంస్థల ఎన్నికలైన తర్వాత ఇటు బీజేపీలకు రావడమో అటు కాంగ్రెస్లకు పోవడమో చేస్తారు తప్ప మరొకటి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి దిక్సూచి లాంటిది, రానున్న రోజులలో కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటది. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా న్యాయం చేస్తుంది, సామాజిక న్యాయం చేస్తుంది. సామాజిక తెలంగాణ సాధ్యం కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే. ఇవాళ గతంలో దొర ఏం చేసిండో అన్యాయం, ఇవాళ ఈ రెడ్డి గారు కూడా అదే చేస్తా ఉన్నారు. దాసుకుంటాం దోసుకుంటాం, ఎవడన్నా అడ్డొస్తే తొక్కేస్తాం అనే విధంగా ఏదైతే సినిమా డైలాగులు చెప్తున్నారు తప్ప అభివృద్ధిలో శూన్యం ఉన్నారు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి మీద లేదు, వీళ్ళ ధ్యాస కేవలం ఈ యొక్క రాష్ట్ర ఖజానా ఏ విధంగా దోసుకోవాలనే ఆలోచన తప్ప మరొకటి లేదు. మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు
మిగులు బడ్జెట్లు ఉన్న రాష్ట్రాన్ని 750,000 కోట్ల అప్పుల ఊబిలో దించింది మరి టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదే వాళ్ళు చేసిన తప్పునే మళ్ళా ఈ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ప్రజలు చాలా చైతన్యవంతులు, మీ రోడ్ల మీదకి వస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చీపుర్లతో కొడతారు ఖచ్చితంగా. మేము కూడా భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో 100 రోజులలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా నిలదీస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు మాత్రం చేస్తుంది. ఓకే అండి. శంకర్ గారు, గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, అంటే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అంటే మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో అసలు డిపిఆర్ఏ తయారు కాకముందే అవినీతి జరిగింది, 150,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి తొందరపాటుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమృత్ టెండర్లో కూడా ఎక్కడో కూడా నిబంధనల ప్రకారమే ఈ టెండర్లు కేటాయిస్తే ఆ నిబంధనలు ఉల్లంఘించి ఈ టెండర్లు కేటాయించారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ తొందరపాటుగా ఈ రకంగా అవినీతి జరగకముందే జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. మీరేమంటారు? మేము మూసి ప్రక్షాళనని మేము వ్యతిరేకం కాదు. మీరు మూసి ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఆల్టర్నేటివ్ ఏం చూపిస్తారని అడిగాను. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, ప్రజలకు ఆల్టర్నేటివ్ చూపించకుండా 50,000 కుటుంబాలని రోడ్ల మీద వేయాలంటే సాధ్యమైన విషయం? ఇలా ఎంతమంది ఇండ్లు గులగొట్టారు? ఇలా మేం కాదండి, ప్రజలు తిరగబడి ఎంటబడుతున్నారు, అధికారులు ఎంటబడి కొడుతున్నారు. అక్కడ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు, ఇక అసలు మనం ఊహించలేని తిట్లు మేము తిట్టమని చెప్పామా? ప్రజలకు వాళ్ళకు ఆల్టరేటివ్ మార్గం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి నువ్వు మూసి ప్రక్షాళన చేయదు, నువ్వు తర్వాత 150,000 కోట్లు ఏమైతే దేనికి అవుతుందని కూడా మేము డిపిఆర్ ముందు పెట్టమని చెప్తున్నాం. మీ ప్రణాళిక ఏందని చెప్తున్నావు, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మేము కూడా ప్రజలను కూడా రేపు అది నిజమైన ప్రత్యామ్నాయం చూస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇలాంటి పాలు చేసుకుంటా నైట్ నైట్లే చీకట్లే బుల్డోజర్ పెట్టి కూలేస్తే అది ఎట్లా? అందుకనే ఇవన్నీ మాకు వ్యతిరేకత ఏం లేదు. మేము ప్రజల ప్రధాన ప్రతిపక్షం, ప్రజలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా మేము మా పాత్ర ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటాం. వాళ్ళకు నష్టం జరిగినప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము ఊరుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల యొక్క ఆలోచన విధానం మేము పోతాం, కాబట్టి దీనికి మేము ఏమి తొందరపడ్డది ఏం లేదు. కాకపోతే ఏంటంటే రెండు విషయాలు మాత్రం ఇక్కడ గమనించుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక అభద్రతలో ఉన్నాడు, తన పరిపాలనలో అభద్రత ఉన్నాడు, తన పరిపాలనే కాదు తన పదవికి అభద్రత ఉన్న పరిస్థితిలో ఏదో ఒక డైవర్షన్, ఏదో ఒకటి ప్రజలు వ్యతిరేకత రాకుండా డైవర్స్ పాలిటిక్స్ చేస్తుండడు తప్ప ఆయన ఏ పరిపాలనలో కూడా ఆయన స్పష్టత లేదు. దీనివల్లే ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఇలా మేము పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న పరిస్థితి, ఇలా భూసి ప్రక్షాళన చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ముందు చూస్తున్నాడు తప్ప అతని ఎలాంటి ప్రజల మీద ప్రేమ కూడా లేనట్టుగా అవుపడుతుంది. ఆ వ్యతిరేకత కూడా ప్రజల నుంచి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి బుస్సాపూర్ శంకర్ గారికి, అదేవిధంగా గోవర్ధన్ గారికి, పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. మరొక అంశంతో రేపు మార్నింగ్ కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.